స్వామీ వివేకానంద 158వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని రాయదుర్గం పట్టణంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో శ్రీ శారదాదేవి ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఆదివారం జరిగిన ఈ రక్తదాన శిబిరంలో యువకులు ఉత్సాహంగా రక్తదానం చేశారు. వివేకానంద యూత్ ఫోర్స్ సభ్యులు రాయదుర్గం పట్టణంలోని వివిధ ప్రాంతాలకు చెందిన యువతీ యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామి అర్చనానంద మాట్లాడుతూ వివేకానంద స్ఫూర్తితో రక్తదాన మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టినట్టు ఆయన తెలియజేశారు. ఆయన చూపిన మార్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. స్వామి అర్చనానంద స్వయంగా రక్తదానం చేసి యువతకు స్ఫూర్తినిచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మహేష్, డాక్టర్ అరుణ్ కుమార్, బిఎన్టీ తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు. రక్తదానం చేసిన యువతీ యువకులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. మాత ముద్దు బిడ్డ ప్రపంచానికే ఆదర్శమూర్తి వివేకానంద జయంతి సందర్భంగా పట్టణంలోని శ్రీ శారదాదేవి ట్రస్ట్ వారి విభాగము వివేకానంద యూత్ ఫోర్స్ వివేకానంద యువ సైన్యం వారి ఆధ్వర్యంలో స్వామి వివేకానందుల 158వ జయంతి సందర్భంగా 158th బర్త్డే ఆఫ్ స్వామి వివేకానంద సందర్భంగా ఆదివారం అందరికీ అనుకూలమని 12th జనవరి బర్త్డే బట్ ఆదివారం కోసం అనుకూలమవుతుందని 10th జనవరి వివేకానంద జయంతి ఉత్సవాల్లో భాగంగా వివేకానంద రక్తదాన సేవా యజ్ఞం వివేకానంద బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. స్వామి వివేకానంద గురించి ఎవరికి పరిచయం అక్కర్లేదు. వారు పేరు చెప్తేనే దేశభక్తి స్ఫూర్తి ఆత్మశక్తి జాగృతమవుతుంది. ఇక యువతను చూస్తూ ఉంటే మాకింకా కోట్ల కొద్ది బలం వస్తుంది. అనూహ్యంగా స్పందిస్తున్నారు యువత. ముఖ్యంగా ఇది చాలా మంచి పరిణామం. దేశంలో 600,000 మంది 6,08,000 మంది సమయానికి రక్తం అందక చనిపోతూ ఉంటే ఊరుకు చూస్తూ కూర్చోవడం మానవత్వం కానే కాదు. కాబట్టి ఆ సందేశాన్ని వివేకానంద స్వామి సేవా సందేశం, పరుల కోసం జీవించేవారే నిజంగా జీవిస్తారు, మిగతా వారంతా బ్రతుకున్నా చచ్చినట్లే లెక్క అని ఆవేదనతో చెప్పిన వివేకానంద మంత్రాలు, అగ్ని మంత్రాలు అగ్నిలాగా పనిచేస్తున్నాయి, దావానంలా వ్యాపిస్తున్నాయి. చూస్తుంటే స్వామి వివేకానంద ఆశీస్సులతో అందరికీ మంచి జరగాలి. పరమ పవిత్రమైన వేణుగోపాల స్వామి ఏం చెప్పారు గీతలో, శ్రీకృష్ణుడే కదా మన సర్వభూత హితే రతాహ, నా భక్తుడు అందరి మంచిని కోరుతూ అందరికీ మంచి చేసే కార్యక్రమాల్లో ఎప్పుడూ రతాహ ఆనందం పొందుతూ ఉంటాడంట. కాబట్టి సర్వభూత హితే రతాహ అని శ్రీకృష్ణుడు చెప్పినట్లు, శివజ్ఞానముతో జీవుల సేవ చేయమని రామకృష్ణుడు చెప్పినట్లు, వివేకానంద చెప్పినట్లు వందలాది మంది యువత తరలి వస్తూ ఉంది. చాలా సంతోషంగా ఉంది. అందరికీ భగవాన్ శ్రీరామకృష్ణ శారదామాత వివేకానందులు శ్రీకృష్ణ పరమాత్ముడు చల్లగా కాపాడాలని, ఈ కరోనా మహమ్మారి తొందరగా తొలగిపోయి ప్రపంచమంతా సుఖశాంతులతో సోదర భావంతో స్నేహంతో జీవించి ఈ భూమినే స్వర్గంగా మార్చే సద్గుణాలను అందరికీ ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ, జై వివేకానంద, జై శ్రీరామకృష్ణ, జై శారదాంబ, జై శ్రీ, జై జై వేణుగోపాల స్వామి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్.